హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ అండ్ ట్రావెల్ విత్ అర్చన. ఈ వీడియో వచ్చేసి శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి దేవస్థానం యొక్క విశేషాలు. సో ఈ టెంపుల్ మనకి అనంతపూర్ డిస్టిక్ గుంతకల్ మండలం కసాపురం అనే గ్రామంలో ఉంటుంది. ఇది అనంతపూర్ నుంచి జస్ట్ 84 కిలోమీటర్స్ దూరంలో, అలానే గుంతకల్ నుంచి జస్ట్ 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకి దేవస్థానం అనేది ఉంది. మరి ఈ వీడియోలో ఈ దేవస్థానం ఒక విశేషాలు తెలుసుకుందాం. లేట్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి. అలానే నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో స్టార్టింగ్ మనకి ఎంట్రన్స్లోనే ఇలా ఆంజనేయ స్వామి ఒక విగ్రహం ఉంటుంది, మనకి దేవస్థానానికి వెల్కమ్ చెప్పినట్లుగా ఉంటుంది. సో నెక్స్ట్ వెనకనే మనకి సెల్ ఫోన్ అనేది లోపలికి ఎంట్రీ లేదు కాబట్టి ఇక్కడ ఈ కౌంటర్లో మనం సెల్ ఫోన్స్ ఇచ్చేయాలి. దానికి 5 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అలానే ఇక్కడ టికెట్స్ అంటే మనకి ఇక్కడ శీఘ్ర దర్శనం, అతి శీఘ్ర దర్శనం, ఫ్రీ దర్శనం ఇలా అన్నీ కూడా ఉంటాయి. సో మేమైతే 100 రూపీస్ టికెట్స్ తీసుకున్నాము. అండ్ సీనియర్ సిటిజన్స్కి అయితే మనం కొంచెం రిక్వెస్ట్ చేస్తే డైరెక్ట్గానే, అంటే మీరు చూస్తున్నారు కదా మెయిన్ డోర్, అక్కడ నుంచి డైరెక్ట్గా పంపించేస్తారు. లేదు మనలాంటి కొంచెం యంగ్స్టర్స్కి అలాంటి వాళ్ళకి జస్ట్ ఒక మినిమం వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇక్కడ చూస్తున్న చార్ట్ అయితే డైలీ మనకి దేవస్థానంలో జరిగే పూజలు, ఎవరైనా కావాలి అనుకుంటే ఆఫీస్లో మనం టోకెన్ తీసుకొని ఇక్కడ పూజ కూడా చేయించుకోవచ్చు. మెయిన్ వచ్చేసి ఇక్కడ ఆకు పూజ అంటారండి. శ్రావణ మాసంలో కానీ ఏ ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినా కూడా ఆకు పూజ అనేది చాలా రెగ్యులర్గా చేస్తూ ఉంటారు. సో ఇక్కడ వచ్చేసి డొనేషన్ కౌంటర్, ఇక్కడ ఆవులు కూడా ఉన్నాయి, వాటికి అయ్యే మేతకి గడ్డికి కావాల్సిన అమౌంట్ కూడా మీరు ఇక్కడ డొనేషన్ లాగా చేయొచ్చు. సో టెంపుల్ లోపల తీయడానికి లేదు కాబట్టి ఇక్కడ నేను ఓన్లీ బయట చూపిస్తున్నాను. బట్ చిన్న విషయం చెప్తాను, ఈ టెంపుల్లో మనకి ఆంజనేయ స్వామి విగ్రహం ఒక రైట్ సైడ్ బాడీ పార్ట్ మాత్రమే కనిపిస్తుంది. నెట్టి కంటి అని అంటే ఏంటి అంటే, నెట్టి అంటే నేరుగా చూసేది, కంటి అంటే కన్ను అని అర్థం. అంటే నేరుగా చూసే కన్ను కలిగిన ఆంజనేయ స్వామిగా వారి విగ్రహం ఇక్కడ మనం దర్శించుకోగలం. సో ఈ విగ్రహం స్ట్రెయిట్గా ఉండడం వల్ల స్వామివారు ఎటువైపు చూసినా కూడా మనల్ని చూస్తున్నట్లే మనకి భావన కలుగుతుంది. సో అందుకు ఈ దేవస్థానానికి నెట్టికంటి ఆంజనేయ స్వామి అని పేరు వచ్చిందనమాట. ఈ టెంపుల్ని 1521 ఇయర్లో నిర్మించారంట, చాలా పురాతనమైన టెంపుల్. అప్పట్లో ఎవరికైతే ఈ గ్రహ దోష పీడ ఉంటుంది కదా, అంటే ఇలా దయ్యాలు పట్టినట్టు వింత వింతగా ప్రవర్తిస్తుంటారు, అలాంటి వాళ్ళని ఈ దేవస్థానం దగ్గర తీసుకొచ్చి స్వామివారి పాదరక్షలు ఉంటాయి కదా అంటే చెప్పులు, వాటితో తాకించి నయం చేసేవారంట. అప్పట్లో ఈ నమ్మకం చాలా ఉండేదంట. ఇప్పుడు కూడా ఎవరికైనా ఇంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా లేదంటే గ్రహపీడ గ్రహశాంతి అలా చేయించాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా నెట్టికంటి ఆంజనేయ స్వామివారిని దర్శించుకోవచ్చు. సో అది నాకు తెలిసిన ఒక చిన్న స్టోరీ టెంపుల్ గురించి. ఎవరికైనా ఇంకా ఎక్కువ తెలిస్తే ఖచ్చితంగా కమెంట్స్లో షేర్ చేసుకోండి, నాకు తెలిసిన విషయాలు మాత్రమే నేను చెప్పాను. సో ఇక్కడ వచ్చేసి మనకి ఈ టెంపుల్ దగ్గర ఎటువంటి ఫుడ్కి మనకి ప్రాబ్లం లేదు. మనకి రాయలసీమ స్టైల్ ఉగ్గాని, బజ్జీ, పూరి, వడ, దోశ అన్నీ కూడా అవైలబిలిటీలో ఉంటాయి. సో లంచ్కి వచ్చినా, బ్రేక్ఫాస్ట్కి వచ్చినా, డిన్నర్ అంటే 10 o'clock వరకు మీకు ఫుడ్కి అయితే ఏమి ప్రాబ్లం లేదు. ఇది వచ్చేసి మనకి రాయలసీమ స్పెషల్ నన్నారి జ్యూస్. సో ఎవరైనా రాయలసీమకు వెళ్తే మాత్రం మేమైతే ఖచ్చితంగా ఈ నన్నారి జ్యూస్ని ట్రై చేస్తాం, ఎందుకంటే ఆ ఫ్లేవర్ మనకి ఇక్కడ హైదరాబాద్లో ఎక్కడా దొరకదు. దర్శనం అయిపోయి బయటికి వచ్చిన తర్వాత ప్రసాదం కూడా తీసుకున్నాం. ఇక్కడ మీరు చూడొచ్చు ప్రసాదం కౌంటర్ కూడా ఉంది, మేమైతే పులిహోర తీసుకున్నాము. సో మేము దర్శనం చేసుకున్న తర్వాత బయటికి వచ్చాక ఇదంతా వ్యూ అండి. సో దర్శనం చేసుకొని ఇంకా మేము రిటర్న్ వెళ్ళిపోతున్నాము. మా కార్ అనేది పార్కింగ్ టెంపుల్కి దగ్గరలో లేదు, చాలా దూరంలోనే, అంటే మనం పార్క్ చేసి ఒక 1/2 కిలోమీటర్ నడుచుకుంటూ వస్తేనే మనకి మెయిన్ ఎంట్రన్స్ అనేది వస్తుంది. సో అక్కడే మనకి వెహికల్స్ అనేవి స్టాప్ చేసేసారు. సో మేము అప్పుడు వెహికల్ ఎక్కడానికని మేము రిటర్న్ వెళ్తున్నాము. సో దారిలో ఉన్న వ్యూ, ఇక్కడ రూమ్స్ కూడా మనకి ఉన్నాయి. ఎవరైనా ఇక్కడ నిద్రించాలి అనుకునే వాళ్ళు లేదా మ్యారేజెస్ చేసుకోవాలి, ఏదైనా ఫంక్షన్స్ చేయాలి
చేయాలి, మనకు ఉంటాయి కదా పుట్టెంట్రికలు అట్లాంటివి చేసుకోవాలనుకుంటే కూడా రూమ్స్ అవైలబిలిటీ ఉన్నాయి, టాయిలెట్స్ అన్ని కూడా ఫెసిలిటీస్ అయితే చాలా బాగున్నాయి. అప్పటికి ఇప్పటికి చూసుకుంటే చాలా మార్పులు వచ్చాయంట. మా అత్తయ్య ఎప్పుడో దాదాపు ఒక 40 ఇయర్స్ కింద ఉన్న దానికి ఇప్పుడు దానికి చాలా చేంజెస్ ఉన్నాయండి. సో కొంచెం రిక్వెస్ట్ చేసుకుంటే అక్కడ గార్డ్స్ కార్ని కొంచెం లోపలికి అలో చేశారు. చూసారా అక్కడ వచ్చేది మా కారే, ఇక్కడ నడుస్తున్నది మా అత్తయ్య గారు, నడవలేక అలాగే నడుస్తున్నారు. సో అదండి ఈ టెంపుల్ మెయిన్ ఒక విశేషాలు. మీలో ఎంతమంది ఈ టెంపుల్ని దర్శించుకున్నారో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ టెంపుల్లో మనకి శ్రావణ మాసంలో చాలా ప్రత్యేకమైన పూజలు కూడా జరుగుతాయి. అదండి, వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.